హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఆసరా పెన్షన్ల పైన ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. ఇంకా వివరాలకు వెళ్ళిపోదాం. వీడియోస్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తోడిపిత్రులందరికీ షేర్ చేయండి. ఆసరా 3 నెలలుగా ఆసరా పెన్షన్ సొమ్ము రావడం లేదు. ప్రభుత్వ చేయూతతోనే పూట గడిచే లబ్ధిదారులకు ఏకంగా 3 నెలలుగా పెన్షన్ అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక, నిత్యావసర సరుకులు తెచ్చుకోలేక, దీర్ఘకాలిక వ్యాధులకు నెలవారీగా మందులు కొనుక్కోలేక అసతమతం అవుతున్నారు. ఇక ఏదైతే మరి వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఏదైతే గీత బీడీ నేత కార్మికులు కావచ్చు, ఇక ఎయిడ్స్ కావచ్చు, ఫైలేరియా, డయాలసిస్ బాధలు మొత్తం. సో ప్రతి నెల అయితే మరి వారి ఖాతాలు అయితే వేస్తూ ఉండేది. అయితే ఈసారి మాత్రం సొమ్ము ఏదైతే బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే ఆన్లైన్లు చేసింది. అయితే ప్రారంభంలో నెల మొదట్లో ఖాతాలో డబ్బు జమ చేసేవారు, ఆ తర్వాత ఏదైతే నెలాఖరు పడుతుంది. అయితే 3 నెలలుగా ఆసరా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే లేదండి. సో మరి పింఛన్ రాక చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు 3 నెలలుగా పింఛన్ అయితే రావడం లేదు. నెలలో వచ్చే ఆసరా సొమ్ముతో మా కుటుంబం గడిచేది. మరి వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ఉన్నారండి. ఇక్కడ గుడిపాటి భద్రయ్య. ఇక నాకు ప్రభుత్వం ఇచ్చే సొమ్మే ఆధారం. నిత్యావసర ఏదైతే మరి తెచ్చుకునేందుకు నా బిడ్డ చదువులకు ఉపయోగపడుతుంది, ఇల్లు గడవడం కూడా ఇబ్బందిగా మారిందని చెప్పేసి మరి వ్యక్తం అయితే చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఏదైతే నెల చివరన జమ అవుతుంది, మనకు ఏదైతే ఆగస్టు నుంచి ఆశలే రావడం లేదు. మరి వెంటనే కూడా ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావాల్సినటువంటి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పింఛన్ సొమ్ము జమ అవుతుంది. త్వరలోనే లబ్ధిదారులు ఖాతాలో మరి అయితే జమ కానున్నట్టు తెలుస్తుందండి. అయితే 3 నెలలకు ఏదైతే పెన్షన్ ఉంది కదా, వాటిని ఇంకా ఇవ్వలేదు. సో అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే ఒకేసారి ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎప్పుడు ఇస్తారా ఏందనేది డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో ప్రభుత్వం నుంచి మరి ఆసరా పెన్షన్ల పైన ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియడం జరుగుతుందండి. సో ఏమైనా లైక్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తోడుకుందా.